ఫ్రంట్ ఫేసింగ్ రెడ్మీ వై 2 ఫ్రంట్ ఫేసింగ్ క్యామెరా రికార్డ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత వైడ్ వస్తుంది మీకు వీడియో అయితే. నార్మల్గా మీ వీడియో రికార్డ్ చేస్తే నైట్ డే లైట్ కండిషన్ ఇది 4 అవుతుంది టైం. ఇక్కడ వీడియో క్వాలిటీ వచ్చేసి రెడ్మీ వై 2 ఎలా ఉందో, 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. బ్యాక్ వచ్చేసరికి మీకు 12 MP ప్లస్ 5 MP కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ 12 MP ప్రైమరీ కెమెరా ఎపిచర్ ఆఫ్ 2.2 వస్తుంది. ఫ్రంట్ 16 MP కెమెరా ఎపిచర్ ఆఫ్ 2.0 వస్తుంది. పిక్సెల్ బిండింగ్ సపోర్ట్ ఉంది. లో లైట్ కండిషన్లో 4 పిక్సెల్స్ కలిసి లార్జ్ పిక్సెల్ దాకా ఏర్పడి మీకు వీడియో అంటే ఫోటో తీసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. కొంచెం బ్రైట్గా పిక్చర్స్ అయితే వస్తాయి. దీనిలో కూడా మనకి పిక్సెల్ బిండింగ్ సపోర్ట్ అయితే ఉంది మోటో G6 లో కూడా. నెక్స్ట్ నేను మోటో G6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసి చూపిస్తాను వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. రెండింటిలో మీకు ఫ్లాష్ అయితే ఉంది, ఫ్రంట్ ఫ్లాష్ అయితే. అన్ని మనం చూద్దాం శాంపుల్స్ అయితే. ఫస్ట్ దీని వీడియో శాంపుల్ చూద్దాం, తర్వాత రెండు సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను మోటో G6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను సేమ్ లైటింగ్ కండిషన్. మీకు వీడియో క్వాలిటీ చెక్ ఎలా ఉందో, దీనిలో మనకి బ్యాక్ సైడ్ 12 MP కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా ఎపిచర్ ఆఫ్ 1.8 వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా రెండింటిలో మీకు బోకే ఎఫెక్ట్స్ కోసం, పోర్ట్రేట్ షాట్స్ కోసం మీకు యూజ్ అవుతుంది. దీనిలో కూడా ఫ్రంట్ మీకు 16 MP కెమెరా ఉంది, ఎపిచర్ ఆఫ్ 2.0 వస్తుంది. పిక్సెల్ బిండింగ్ సపోర్ట్ కూడా ఉంది దీనికి కూడా. అండ్ దీనిలో కూడా మీకు ఫ్లాష్ అయితే లభిస్తుంది. ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసిన చాలా ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీసుకుని అవన్నీ మీకు చూపిస్తాను. ఫైనల్గా మళ్ళీ నేను కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. రెండోసారి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూద్దాం ఏది బెటర్ అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్స్ వస్తాయి. అండ్ ఆడియో సింబల్ నేను పైన వేస్తూ ఉంటాను. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ మోటో G6 తో రికార్డ్ చేస్తే, రైట్ సైడ్ ఒకసారి రెడ్మీ వై 2 రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. డైలైట్ కండిషన్ ఈవినింగ్ అవుతుంది మనకి, 4 అవుతుంది టైం. ఇక మీ వీడియో క్వాలిటీ ఏది బాగుందో చూడొచ్చు. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ ఏదో చేస్తున్నా మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్స్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. రెండింటిలో మీకు 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనే ఉంది. సో నెక్స్ట్ నేను ఈ కెమెరా యూస్ చేసి చాలా ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ తీసాను రెండు కెమెరాస్ యూస్ చేసి. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ డైలైట్ శాంపిల్స్ లెఫ్ట్ సైడ్ రెడ్మీ వై 2, రైట్ సైడ్ వచ్చేసరికి మోటో G6 తీసాను. ఇక్కడ మనం చూస్తే మోటో G6 పిక్చర్ మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది, పిక్చర్ కూడా చూడడానికి కొంచెం బాగుంది. అదే మనం రెడ్మీ వై 2 చూస్తే కొంచెం డార్క్ కనపడుతుంది. ఈ పిక్చర్ కూడా చూడొచ్చు మీరు, కొంచెం బ్రైట్ మీకు మోటో G6 వస్తున్నాయి. కలర్స్ అయితే మీకు రెండు బాగానే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ పిక్చర్ చూస్తే మనకి నార్మల్గా తీసాను. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీకు మోటో G6 మీకు ఎక్కువ బ్లర్ అయింది రెడ్మీ వై 2 కంపేర్ చేస్తే. రెడ్మీ వై 2 మీకు ఎపిచర్ ఆఫ్ 2.2 ఉంది. సో అంత బొకే ఎఫెక్ట్ అయితే మీకు రాదు. అదే మీరు మోటో G6 చూసుకుంటే మీకు బొకే ఎఫెక్ట్ చూడొచ్చు. మీకు నార్మల్ అయితే నేను పోర్ట్రేట్ మోడ్ ఆన్ చేయలేదు, నార్మల్గా తీస్తాను. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం బ్లర్ అవుతుంటుంది. అండ్ ఇది ఇంకొక శాంపిల్ ఇక్కడ చూడొచ్చు మనకి, ఇది రెడ్మీ వై 2 తీసాను, కొంచెం డార్క్ ఉంది పిక్చర్. ఇది మోటో G6 తీసాను, కొంచెం బ్రైట్ కనపడుతుంది రోడ్ కానీ ఇది బైక్స్ కానీ. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీకు క్లియర్గా డిఫరెన్స్ కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ రెడ్మీ వై 2 తీసాను, రైట్ సైడ్ వచ్చేసరికి మోటో G6 తీసాను. ఇది కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను. సో చాలామంది బీకి ఓటేశారు. సో ఎందుకంటే మీకు బీ కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్. అండ్ ఇంకా చూసుకుంటే మీకు గ్రాస్ కానీ బాటంలో చూడొచ్చు, గ్రాస్ కానీ నా టీషర్ట్ కలర్ కానీ ఎవ్రీథింగ్ పిక్చర్ చూడడానికి అయితే మీకు చాలా బాగుంది రైట్ సైడ్ పిక్చర్ మోటో G6 రెడ్మీ వై 2 కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ డిఫరెన్స్ కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి రైట్ సైడ్ పిక్చర్ మీకు బ్రైట్ ఉంది, ప్లస్ మీకు టీషర్ట్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ పిక్చర్తో కంపేర్ చేస్తే. లెఫ్ట్ సైడ్ పిక్చర్ మనకు కొంచెం డార్క్ కనపడుతుంది. అండ్ కలర్స్ కూడా మీకు అంత కింద చూడొచ్చు మీరు, గ్రాస్ కానీ ఇవన్నీ అంత బాగాలేవు కలర్స్ అయితే. ఇంకా పోర్ట్రేట్ షాట్ విషయం వస్తే రెండింటిలో మీకు బ్యాక్ సైడ్ 5 MP కెమెరా ఉంది పోర్ట్రేట్ షాట్స్ కోసం. సో ఇది రెడ్మీ వై 2 నుంచి తీసా. రెడ్మీ వై 2లో మీకు చూడొచ్చు మొత్తం మనకి బ్లర్ అయిపోయింది. అండ్ ఎడ్జ్ మీకు కొంచెం సాఫ్ట్ ఉన్నాయి, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. 10,000లో మనకి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరీ హై ఎండ్ మొబైల్లో కూడా మనకి అంత పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే లేదు. అండ్ ఇది ఒకసారి మోటో G6 తీసారు. మోటో G6 చూడొచ్చు మీకు టాప్ అంతా బ్లర్ అయింది, కానీ బాటంకి వచ్చేసరికి మనకి బ్లర్ అయితే అవ్వట్లేదు, సగం అవుతుంది సగం అవ్వట్లేదు. సో ఏదో ప్రాబ్లమ్ నేను నోటీస్ చేస్తాను. మరీ దగ్గరికి వెళ్ళి తీయాలి మోటో G6 మీకు ఆ బొకే ఎఫెక్ట్ కంప్లీట్ రావాలంటే. కొంచెం దూరం నేను తీసినా కానీ అంటే 1 మీటర్ నుంచి 2 మీటర్ డిస్టెన్స్ అయితే మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం 2 మీటర్ దాటారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ బొకే ఎఫెక్ట్ అయితే రావట్లేదు సరిగ్గా. అండ్ ఓవరాల్గా పోర్ట్రేట్ షాట్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ వై 2 మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మోటో G6 కంపేర్ చేస్తే. మోటో G6 అప్పుడప్పుడు మనకి ఎడ్జ్ డిటెక్షన్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ వై 2లో మనకి అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఇంకా HDR గురించి మాట్లాడుకుంటే ఇదొకసారికి రెడ్మీ వై 2ని తీసా. లెఫ్ట్ సైడ్ HDR ఆఫ్, రైట్ సైడ్ HDR ఆన్తో తీసాను. సో ఇక్కడ చూస్తే మనకి రెడ్మీ వై 2లో కలర్స్ కొంచెం మనకి బాటం కానీ మట్టి కానీ ఈ కలర్స్ ఎవ్రీథింగ్ మనకు కొంచెం వాష్ అవుట్ అయినట్టు కనపడుతున్నాయి. అదే మనం మోటో G6 చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ HDR ఆఫ్ చేసి తీసా, రైట్ సైడ్ HDR ఆన్ చేసి తీసాను. సో కలర్స్ మనకి చాలా బెటర్ కనపడుతున్నాయి. అండ్ HDR ఆప్షన్ కూడా మీకు మోటో G6లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇది రెడ్మీ వై 2 ఇంకొక శాంపుల్ ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఇది మంచి సీనరీ అని చెప్పొచ్చు మనకి, పైన మేఘాలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నేను మొత్తం సన్ అయితే కవర్ అయిపోయాడు మేఘాలతోటి. ఇక్కడ ఫోటో తీద్దామని చెప్పి తీసా రెడ్మీ వై 2తో. లెఫ్ట్ సైడ్ HDR ఆఫ్, రైట్ సైడ్ HDR ఆన్
చేసి తీసాను. నా పెద్దగా హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు. అదే మన మోటో G6 చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి HDR ఆఫ్కి HDR ఆన్కి మీకు పెద్ద చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. HDR ఆన్ చేసిన పిక్చర్లో మీకు స్కై కానీ, ట్రీస్ కానీ, గ్రాస్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బెటర్గా కనపడుతున్నాయి. HDR అయితే మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మోటో G6లో. అండ్ ఇది ఇంకొక ఫైనల్ శాంపుల్ HDRది, రెడ్మీ Y2తో తీసారు. ఇది లెఫ్ట్ సైడ్ HDR ఆఫ్, రైట్ సైడ్ HDR ఆన్. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి పెద్దగా హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏమి లేదు. అండ్ ఇక్కడ ఇది చూస్తే మోటో G6తో తీసాను, లెఫ్ట్ సైడ్ HDR ఆఫ్, రైట్ సైడ్ HDR ఆన్. సో HDR అయితే మీకు ఖచ్చితంగా మోటో G6లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఒకవేళ మీకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు, క్లౌడీ డే అండ్ ఇంకా మీకు షాడోస్ ఎక్కువ డామినేట్ చేస్తున్నప్పుడు మాత్రం మోటో G6 HDR అయితే మీకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా ఇండోర్ లైటింగ్ లో లైటింగ్కి వస్తే అసలు పోటీ కూడా ఇవ్వలేకపోయింది రెడ్మీ Y2 మోటో G6కి. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రెడ్మీ Y2, రైట్ సైడ్ మోటో G6. ఈ పిక్చర్లో మీకు పెద్ద డిఫరెన్స్ కనపడట్లేదు. వాల్స్ చూస్తే మీకు మోటో G6లో మీకు బెటర్ కనపడుతుంది రెడ్మీ Y2తో కంపేర్ చేస్తే. అండ్ ఈ పిక్చర్ వచ్చి మీకు క్లియర్ డిఫరెన్స్ కనపడుతుంది. రైట్ సైడ్ మోటో G6 పిక్చర్ మీకు టెడ్డీ బేర్ కలర్ కానీ ఎవ్రీథింగ్ మీకు పిక్చర్ కొంచెం బ్రైట్ ఉంది చూడడానికి ఓవరాల్గా. అదే మనం లెఫ్ట్ సైడ్ రెడ్మీ Y2 చూసుకుంటే పిక్చర్ కొంచెం డార్క్ ఉంది, కొంచెం సాఫ్ట్ ఉంది, అంత డీటెయిల్స్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది. రెడ్మీ Y2 ఇక్కడ చూడొచ్చు, నేను జూమ్ చేసి చూపిస్తే ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం నాయిస్ కనపడుతుంది. అదే మనం మోటో G6 చూస్తే మనకి నాయిస్ కొంచెం తక్కువ ఉంది. ఇంకా మరీ లో లైట్కి వెళ్ళిపోతే మాత్రం రెడ్మీ Y2 చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తుంది, చాలా సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రెడ్మీ Y2, రైట్ సైడ్ మోటో G6. రెడ్మీ Y2 పిక్చర్ని ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంది. హెయిర్ దగ్గర ఎవ్రీథింగ్ మనకు డీటెయిల్స్ కూడా సరిగ్గా కనపడట్లేదు. అదే మోటో G6 చూస్తే మనకి జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి రెడ్మీ Y2తో కంపేర్ చేస్తే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ప్రతి పిక్చర్ అంతా మనకి రెడ్మీ Y2 మనకి చాలా సాఫ్ట్ వస్తుంది నైట్ టైం తీసిన పిక్చర్స్ అన్ని. అండ్ మోటో G6లో మనకి అంత సాఫ్ట్ అయితే లేవు, కొంచెం షార్ప్ కనపడుతున్నాయి పిక్చర్స్. ఇంకా ఫ్లాష్ విషయానికి వస్తే రెండిట్లో మీకు సింగిల్ ఫ్లాష్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రెడ్మీ Y2, రైట్ సైడ్ మోటో G6. ఇక్కడ నా రైట్ హ్యాండ్ అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం రెడ్మీ Y2లో ఓవర్ బ్రైట్ అయింది. అదే మోటో G6 చూసుకుంటే మనకి బెటర్ ఉంది. కొంచెం ఓవరాల్ పిక్చర్ చూడడానికి కూడా మీ మోటో G6 ఫ్లాష్ కొంచెం బెటర్ ఉంది. స్కిన్ టోన్ కూడా మీకు కొంచెం మోటో G6లో బెటర్ కనపడుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి రెడ్మీ Y2 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మోటో G6. సో కలర్స్ అయితే మీకు మోటో G6లో బెటర్ ఉన్నాయి ఫ్లాష్ ఆన్ చేస్తే రెడ్మీ Y2తో కంపేర్ చేస్తే. ఇంకా మరీ లో లైటింగ్కి వెళ్తే మీకు F1.8 అపేచర్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మోటో G6. ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు టాప్లో మీకు రూఫ్ కూడా కనపడుతుంది రైట్ సైడ్ మీకు. అదే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రెడ్మీ Y2లో మనకు ఆ రూఫ్ సరిగ్గా కనపడట్లేదు. ఇంకా HDR ఆన్ చేస్తే మాత్రం మోటో G6 ఇంకా బెటర్గా డీటెయిల్స్ క్యాప్చర్ చేయగలుగుతుంది రెడ్మీ Y2తో కంపేర్ చేస్తే. ఇది రెండు HDR ఆన్ చేసి తీసిన శాంపిల్స్, లెఫ్ట్ సైడ్ ఏమో రెడ్మీ Y2 HDR, రైట్ సైడ్ మోటో G6 HDR నైట్ టైంలో. అండ్ నెక్స్ట్ ఇంకా మరీ లో లైటింగ్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు స్ట్రీట్ లైటింగ్ కండిషన్లో కూడా ఇది రెడ్మీ Y2 నేను తీసాను. అక్కడ మనకు కార్ ఉంది, దాని డీటెయిల్స్ జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు కార్ నెంబర్ మీకు అంత క్లియర్గా అయితే కనపడట్లేదు. అదే మనం మోటో G6 చూసుకుంటే ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి కార్ డీటెయిల్స్ మీకు క్లియర్ కనపడుతున్నాయి నెంబర్ అయితే. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వచ్చేసరికి రెడ్మీ Y2 నుంచి తీసాను. ఇది వితౌట్ బ్యూటీ, ఇది బ్యూటీ మోడ్ ఆన్ చేశాను. సో మీరు బ్యూటీ మోడ్ ఆఫ్ చేసి తీయడమే బెటర్. బ్యూటీ మోడ్ ఆన్ చేస్తే మరి మొహానికి సున్నం కొట్టినట్టు వస్తుంది. సో బ్యూటీ ఆఫ్ చేసి మీరు ఫోటోస్ తీసుకోవడం బెటర్ రెడ్మీ Y2లో. సో ఓవరాల్గా అయితే మీకు డేలైట్ కండిషన్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి కలర్స్ కానీ అండ్ ఫేస్ అయితే మీకు కొంచెం వైట్ కనపడుతుంది, కానీ ఓవరాల్గా అయితే పిక్చర్ చూడడానికి అయితే బాగుంది. అండ్ ఇది మోటో G6 పిక్చర్. మోటో G6 చూస్తే మీకు వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగుంది అండ్ మీ ఫేస్ స్కిన్ టోన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ టీషర్ట్ కలర్ చేంజ్ అయిపోయింది, టీషర్ట్ కలర్ గ్రీన్కి వచ్చింది. అండ్ డేలైట్లో మీరు వీడియో కూడా అబ్జర్వ్ చేస్తుండొచ్చు, వీడియోలో మనకి టీషర్ట్ కలర్ గ్రీన్లో కనపడుతుంది. యాక్చువల్ కలర్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే రెడ్మీ Y2లో టీషర్ట్ కలర్ ఉందో అట్లా ఉంటుంది టీషర్ట్. ఇక్కడ మోటో G6లో మనకి టీషర్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. కాకపోతే డీటెయిల్స్ అయితే రెండు బాగానే క్యాప్చర్ చేస్తున్నాయి. ఒక దానిలో స్కిన్ టోన్ బాగుంది, మోటో G6లో మీకు స్కిన్ టోన్ న్యాచురల్ ఉంది. అదే మనం రెడ్మీ Y2 చూసుకుంటే స్కిన్ టోన్ మీకు కొంచెం వైట్ వస్తుంది. మీ పర్సనల్ ప్రిఫరెన్స్, మీరు ఏది ఇష్టపడతారు దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ రెడ్మీ Y2లో మీకు ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ శాంపిల్. ఇక్కడ ఈ లైటింగ్ ఇక్కడ చూస్తే మనకి కొంచెం రైట్ సైడ్ చూస్తే మీకు సరిగ్గా డిటెక్ట్ చేయలేకపోయింది. అండ్ ఇక్కడ చూస్తే ఇది డిఫరెంట్ లైటింగ్ కండిషన్. ఇక్కడ మనకి కంప్లీట్గా మనకి మొత్తం బ్లర్ చేయగలిగింది బ్యాక్గ్రౌండ్ అంతా. సో ఇది మొత్తం లైటింగ్ మీద డిపెండ్ అయింది. ఒక్కో లైటింగ్ కండిషన్లో మీకు బాగా వస్తున్నాయి పోర్ట్రేట్, ఫ్రంట్ పోర్ట్రేట్స్ అయితే. సో ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ అయితే లైటింగ్ కండిషన్ బట్టి ఉంది. అండ్ ఎడ్జెస్ అయితే మీకు ప్రతి దానిలో అయితే కొంచెం షార్ప్ అయితే లేవు, మరీ అంత షార్ప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ మనకి ఇండోర్ లైటింగ్కి వస్తే ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు టీషర్ట్ కలర్ బెటర్ ఉంది మోటో G6లో డేలైట్ కండిషన్లో కంపేర్ చేస్తే. ఇప్పుడు రెండు పక్కపక్క మీరు చూస్తే మీరు ఇండోర్ లైటింగ్లో రెడ్మీ Y2 మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే ఎక్కువ కొంచెం బ్రైట్ ఉంది పిక్చర్ మోటో G6తో కంపేర్ చేస్తే. ఇక్కడ మీకు పిక్సెల్ బిన్నింగ్ అనేది యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ పిక్చర్లో కూడా చూడొచ్చు మీకు రెడ్మీ Y2 పిక్చర్ మీకు ఇంకా బ్రైట్ కనపడుతుంది మోటో G6తో కంపేర్ చేస్తే. రెండిట్లో మీకు పిక్సెల్ బిన్నింగ్ అయితే ఉంటుంది. అంటే మీకు లో లైటింగ్
లైటింగ్లో ఇండోర్ లైటింగ్లో మీకు లార్జ్ 4 పిక్సెల్స్ కలిపి ఒక పెద్ద పిక్సెల్ లాగా ఏర్పడి ఎక్కువ లైట్ లోపల తీసుకొచ్చి మీకు పిక్చర్ కొంచెం బ్రైట్కి రావడానికి ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది పిక్సెల్ బిన్నింగ్ అంటే. సో దీనిలో రెండిట్లో ఉన్నాయి, రెండు కెమెరాస్లో 16 మెగాపిక్సెల్ కెమెరాసే రెండు. సో రెండిట్లో మీకు ఖచ్చితంగా రెడ్మీ వై 2 కొంచెం బెటర్ ఉంది మోటో G6తో కంపేర్ చేస్తే. ఇంకా మీకు పిక్చర్ చూపిస్తాను నేను ఇక్కడ, ఈ పిక్చర్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ రెడ్మీ వై 2తో తీసాను, రైట్ సైడ్ మోటో G6తో తీసాను. మోటో G6 అసలు నా ఫేస్ మీకు కనపడట్లేదు, రెడ్మీ వై 2లో మీకు కొంచెం నా ఫేస్ డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. సో ఖచ్చితంగా పిక్సెల్ బిన్నింగ్ ఏదైతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారో అదైతే మీకు రెడ్మీ వై 2లోనే బెటర్ ఉంది మోటో G6తో కంపేర్ చేస్తే. ఫ్లాష్ విషయానికి వస్తే రెండిట్లో మీకు ఫ్రంట్ ఫ్లాష్ అయితే ఉంది. ఫ్రంట్ ఫ్లాష్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ రెడ్మీ వై 2, రైట్ సైడ్ మోటో G6 శాంపిల్. సో ఇక్కడ చూస్తే మోటో G6 మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. రెండు చూడడానికైతే మీకు బాగానే ఉన్నాయి వర్టికల్గా మనం తీస్తే ఫోటో. అదే మనం హారిజాంటల్గా తీసినప్పుడు మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. మోటో G6 ఫ్లాష్ మీకు చాలా పవర్ఫుల్ ఉంది. ఇది రెడ్మీ వై 2 శాంపిల్, రెడ్మీ వై 2లో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనపడట్లేదు. అదే మోటో G6 చూస్తే మనకి ఫ్లాష్ చూడొచ్చు మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది, డీటెయిల్స్ కూడా మీకు చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ ఇది చూడొచ్చు మరి నైట్ టైంలో. సో మోటో G6 ఫ్లాష్ అయితే మీకు కొంచెం పవర్ఫుల్ ఉంది. అండ్ ఇది ఒకసారి కంప్లీట్ డార్క్ రూమ్లో తీసాను. సో ఇక్కడ కూడా మనకి మోటో G6 ఫ్లాష్ అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనం వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఒకసారికి మోటో G6తో రికార్డ్ చేస్తున్నాను, రైట్ సైడ్ రెడ్మీ వై 2తో రికార్డ్ చేస్తున్నాను. సేమ్ లైటింగ్ కండిషన్ రికార్డ్ చేస్తున్నాను. ఇక వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. రెండిట్లో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. రెండు మీకు స్టేబుల్గానే ఉంటుంది ఫుటేజ్ అయితే. వీడియో క్వాలిటీ దేంట్లో బాగుంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఒకసారి ఆటో ఫోకసింగ్ కూడా టెస్ట్ చేద్దాం. మోటో G6 ప్లస్లో మీరు 1080p 60fps వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే 1080p 60fps మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు, ఓన్లీ 1080p 30fps మీరు స్టెబిలైజేషన్ ఆన్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చూడండి ఏది బెటర్ అనిపిస్తుందో మీకు. నేను సిస్టమ్లో వేస్తాను, తర్వాత నేను చూస్తాను. రెండు 1080p 30fps శాంపిల్స్. సార్ నేను పరిగెడతాను చూద్దాం, పరిగెడుతున్నప్పుడు స్టెబిలైజేషన్ ఎలా ఉంటుందో. ఇక నేను పరిగెడుతున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా వీడియో క్వాలిటీ ఏంది బాగుందో సో మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నేను మోటో G6 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1080p 60fps శాంపిల్ ఇది. ఇక్కడ మనకు స్టెబిలైజేషన్ సింబల్ అయితే కనపడట్లేదు, అదే మనం 1080p 30fps అయితే మీకు స్టెబిలైజేషన్ అయితే సింబల్ కనపడుతుంది. ఇక నేను నడుస్తున్నాను చూడొచ్చు, స్టెబిలైజేషన్ ఉందేమో. అండ్ కొంచెం పరిగెడుతున్నాను. సో 1080p 60fps శాంపిల్, స్టెబిలైజేషన్ ఉందో లేదో చూడండి. అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడొచ్చు మీకు, 60fps రికార్డ్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా వస్తుంది. అండ్ రెండు కెమెరాస్ యూస్ చేసి మీరు స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే స్లో మోషన్ వీడియో ఎంత ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 720p మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది రెడ్మీ వై 2 శాంపిల్. అండ్ ఇది ఒకసారికి మోటో G6 శాంపిల్. మోటో G6 శాంపిల్ మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది రెడ్మీ వై 2తో కంపేర్ చేస్తే. రెండు సైడ్ బై సైడ్ పక్క పక్క పెట్టి చూసినా కానీ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మీకు మోటో G6 కొంచెం బ్రైట్ ఉంది వీడియో అయితే రెడ్మీ వై 2తో కంపేర్ చేస్తే. సో రెండు మీకు స్లో మోషన్ అయితే 720p కాబట్టి ఎక్కువ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఈ ప్రైస్లో మనకి స్లో మోషన్ 1080p అయితే ఏమి మ్యాక్సిమం ఫోన్స్ అయితే లేవు, అన్ని 720p మనకు వీడియో రికార్డ్ చేస్తాయి. అండ్ మోటో G6లో మీకు ఫ్రంట్ కూడా 720p క్వాలిటీలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే సెన్సార్ అయితే మీకు మరీ క్రాప్ అయిపోతుంది. సో మీరు సెల్ఫీ స్టిక్ ఇట్లాంటివి ఉంటే మీరు కొంచెం బెటర్గా వీడియో రికార్డ్ చేయొచ్చు నార్మల్గా కంటే. కాకపోతే ఇది ఒక్క కెమెరాలను ప్రజెంట్ నేను చూసింది, ఫ్రంట్ కూడా మీకు స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇవ్వడం. అండ్ రెండు కెమెరా ఫీచర్స్ మీరు ఫుల్ HD క్వాలిటీలో టైమ్ లాప్స్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి టైమ్ లాప్స్ వీడియో శాంపిల్స్ రెడ్మీ వై 2ది. ఇది ఒకసారికి మోటో G6ది. ఫ్రెండ్స్ నేను రైట్ సైడ్ మోటో G6తో రికార్డ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ ఒకసారికి రెడ్మీ వై 2తో రికార్డ్ చేస్తున్నాను. సేమ్ లైటింగ్ కండిషన్, 25W లైట్ ఉంది. బ్యాక్ కెమెరా శాంపిల్ ఇది. ఇక్కడ జడ్జ్ చేయొచ్చు మీకు వీడియో క్వాలిటీ దేనిలో బెటర్ అనిపిస్తుందో. ఫ్రెండ్స్ నేను రెడ్మీ వై 2 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్ ఇక్కడ మనకు ఒక లైట్ ఆన్ చేస్తుంది, అంతే 25W లైట్. ఎప్పుడు ఏదే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను.
సరే మొత్తం హ్యాండ్ మొత్తం స్ట్రెచ్ చేస్తాను, మీకు ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు రెడ్మీ వై టూ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. నెక్స్ట్ నేను మోటో G6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి ఇదే లైటింగ్ కండిషన్ రికార్డ్ చేసి చూపిస్తాను. నేను మోటో G6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తాను సేమ్ లైటింగ్ కండిషన్, లైక్ మీ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు రెడ్మీ వై టూతో కంపేర్ చేస్తే మోటో G6 ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ నేను రెండు సైడ్ బై సైడ్ కంపేరింగ్ చేసి చూపిస్తాను, చూద్దాం మనకి ఏది బెటర్ ఉంటుందో. ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ రెడ్మీ వై టూతో రికార్డ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మోటో G6 తో రికార్డ్ చేస్తున్నా. మీ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఏది బెటర్ అనిపిస్తుందో మీకు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. సేమ్ లైటింగ్ కండిషన్, 25 వాట్ లైటింగ్ కండిషన్, సైడ్ బై సైడ్ కంపారిజన్. అండ్ నెక్స్ట్ నేను ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను రెడ్మీ వై టూ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు నైట్ కంప్లీట్ లైట్స్ ఆన్ ఆఫ్ చేసేసి సాఫ్ట్ ఫ్లాష్ ఉంది, సాఫ్ట్ ఫ్లాష్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో సాఫ్ట్ ఫ్లాష్ ఆన్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది. సో కంప్లీట్ గా మీకు నైట్ కరెంట్ పోతే మీరు ఇట్లా వీడియో రికార్డ్ చేయొచ్చు, దగ్గరకు వస్తే కొంచెం బెటర్ ఉంది. నెక్స్ట్ మోటో G6 లో కూడా మనకి ఫ్లాష్ అయితే ఉంది, చూద్దాం మోటో G6 ఫ్లాష్ ఎలా ఉంది. ఫ్రెండ్స్ నేను మోటో G6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, కంప్లీట్ లైట్స్ అన్ ఆఫ్ చేస్తున్నాయి, దీనిలో కూడా మనకి ఫ్లాష్ అయితే ఉంది. సో కరెంట్ పోయినప్పుడు మీకు వీడియో రికార్డ్ చేయాలంటే మీకు మోటో G6 ఎలా ఉంటుంది. సో కొంచెం దగ్గరకు వస్తే ఇది కూడా కొంచెం బెటర్ కనపడుతుంది వీడియో అయితే మీకు. ఇక వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఫ్లాష్ ఏది బెటర్ అనిపిస్తుందో మీకు రెండిట్లో. ఫ్రెండ్స్ ఫైనల్ గా కన్క్లూజన్ గురించి మాట్లాడుకుంటే, ఇదైతే నేను రెడ్మీ నోట్ 5 ప్రో నుంచి రికార్డ్ చేసిన కన్క్లూజన్. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది రెడ్మీ నోట్ 5 ప్రో లో, సేమ్ 25 వాట్ లైటింగ్ కండిషన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా కన్క్లూజన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ 5 2 అయితే మీకు కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ, ముఖ్యంగా బ్యాక్ కెమెరా. మీరు లో లైటింగ్ ఎక్కువ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది, చాలా సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్ అయితే. డే లైట్ లో ఓకే, మోటో G6 కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మోటో G6 బెటర్ కెమెరా ఉంది. ఎపిచర్ F1.8 తో వస్తుంది బ్యాక్ కెమెరా, సో అక్కడ మీకు చాలా అడ్వాంటేజ్ ఉంది మోటో G6 బ్యాక్ కెమెరా విషయానికి వస్తే. ఫ్రంట్ కెమెరా కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది రెడ్మీ వై టూ లో. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, పిక్సెల్ బిన్నింగ్ సపోర్ట్ ఉంది. సో లో లైటింగ్ లో కూడా మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మరీ తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు చూస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది, మోటో G6 తో కంపేర్ చేస్తే రెడ్మీ వై టూ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవరాల్ గా స్ట్రెస్ చేస్తుంది కెమెరా గురించి, కెమెరా అనేది వీళ్ళు హైయెస్ట్ ప్రయారిటీ అన్నట్లు మనం కొనుక్కోవాల్సింది. ఎందుకంటే 625 ప్రాసెసర్ ఉంది, 720 HD స్క్రీన్ ఉంది, ఫుల్ HD స్క్రీన్ కూడా లేదు, ఓన్లీ కెమెరాస్ వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం లో లైటింగ్ ఇండోర్ లైటింగ్ లో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేయాలంటే మాత్రం చాలా ఇరిటేట్ చేస్తుంది మిమ్మల్ని, చాలా సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్ అయితే. అండ్ వీడియో క్వాలిటీ కూడా మీకు మోటో G6 చాలా బాగుంది, బ్రైట్ వస్తుంది అండ్ డీటెయిల్స్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే. ఫోటో గానీ వీడియో గానీ బ్యాక్ కెమెరా మీకు మోటో G6 చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇంత ముందు నేను చూసిన కెమెరా చూసుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రో గానీ, రెడ్మీ నోట్ 5 గానీ, రెడ్మీ 5 గానీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది రెడ్మీ వై టూ తో కంపేర్ చేస్తే. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే రెడ్మీ వై టూ లో ఓన్లీ మీకు పోర్ట్రేట్ షాట్స్ ఉన్నాయి. సో పోర్ట్రేట్ షాట్స్ ఒకటే వీళ్ళు చెప్తున్న సెకండరీ కెమెరా మీకు యూజ్ అవుతుంది పోర్ట్రేట్ షాట్స్ కోసం 10,000 లో. సో అంతేగాని మీకు లో లైటింగ్ లో మొత్తం చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఓవరాల్ గా అయితే మాత్రం రెడ్మీ 5 కొంచెం బెటర్ కెమెరా ఉంది దీంతో కంపేర్ చేస్తే రెడ్మీ వై టూ తో. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫ్రంట్. 16 మెగాపిక్సెల్ కెమెరా, పిక్సెల్ బిన్నింగ్ కాకపోతే ఫ్రంట్ మీకు కొంచెం స్కిన్ టోన్ వైట్ వస్తుంది. సో అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. సో మీకు అది ఇష్టం అనుకుంటే మీరు కొంచెం వైట్ కనపడాలని ఓకే, కానీ న్యాచురల్ స్కిన్ టోన్ కావాలనుకుంటే మాత్రం మీకు మోటో G6 లో మీకు న్యాచురల్ స్కిన్ టోన్ వస్తుంది. అండ్ ఫ్లాష్ కూడా మీకు మోటో G6 లో బెటర్ ఉంది రెడ్మీ వై టూ తో కంపేర్ చేస్తే ఫ్రంట్ ఫ్లాష్ కూడా. సో ఇది ఓవరాల్ గా అయితే మొత్తం వీడియో మొత్తం చూసారు, దీన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి రెడ్మీ వై టూ తీసుకోవాలో వద్దో కెమెరా కోసం. స్క్రీన్ అయితే చాలా దారుణంగా ఉంది స్క్రీన్. మీరు నేను ఫొటోస్ తీసేటప్పుడు మోటో G6 అండి ఇది రెండు, నేను ఫోటో తీసేటప్పుడు ఫోటో డిస్ప్లేలో చూసినప్పుడు నాకు చాలా యావరేజ్ అనిపించింది ఫోటో అయితే, సిస్టమ్ లో చూసినప్పుడు కొంచెం బెటర్ కనపడుతున్నాయి. అండ్ స్క్రీన్ కూడా మీకు మైండ్ లో పెట్టుకోవాలి 720p స్క్రీన్ అయ్యేది. సో స్క్రీన్ క్వాలిటీ కూడా మీకు అంత బాగాలేదు. రెడ్మీ నోట్ 5 బెటర్ స్క్రీన్ ఉంది రెడ్మీ నోట్ 5, దీనికన్నా బ్యాక్ కెమెరా కొంచెం బెటర్ ఉంది, 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా మీకు పోర్ట్రేట్ షాట్స్ ఉండవు కాబట్టి రెడ్మీ నోట్ 5 లో. అండ్ బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ బ్యాటరీ లైఫ్ కానీ అండ్ ఓవరాల్ గా స్క్రీన్ క్వాలిటీ కానీ రెడ్మీ నోట్ 5 బెటర్ ఉంది. కాబట్టి రెడ్మీ నోట్ 5 లో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు పోర్ట్రేట్ షాట్లు తీయలేరు అండ్ ఫ్రంట్ కెమెరా మీకు 5 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ చాలా యావరేజ్ కెమెరా ఉంటుంది. దీనిలో మీకు ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ ఉంటుంది, బ్యాక్ కెమెరా అంత బాగాలేదు. పోర్ట్రేట్ షాట్స్ మీరు దీనిలో తీయొచ్చు, 720p స్క్రీన్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏ ఫోన్ తీసుకుంటారు డిసైడ్ అవ్వచ్చు. అండ్ మోటో G6 బాగున్నాయి కెమెరాస్ అయితే, ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే దాని ప్రైస్ ఏమైనా తగ్గితే మాత్రం ఖచ్చితంగా మోటో G6 కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. 10,000కి వస్తే మాత్రం కెమెరాస్ చాలా బాగున్నాయి, దానిలో HDR ఆప్షన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మోటో G6 ఫ్రంట్ కెమెరాలు అప్పుడప్పుడు మన కలర్స్ చేంజ్ అవ్వడం ఇట్లాంటి మీరు నోటీస్ చేసి ఉండొచ్చు. టీ షర్ట్ అయితే మనకి డే టైమ్ లో ఒకలాగా కనపడుతుంది, నైట్ టైమ్ లో ఒకలాగా కనపడుతుంది.
సో కలర్స్ అయితే కొంచెం డిఫరెంట్ కనపడుతుంది. అది ఒక్క టీషర్ట్ నాకు అలా అనిపించింది. సో మిగతా టీషర్ట్లు అయితే మనకి కలర్ అయితే అలానే కనపడుతుంది. సో అది కొంచెం కలర్ లో కొంచెం ప్రాబ్లం అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా అయితే నా కెమెరా రివ్యూ మోటో G600 Redmi S2. మీకు ఏ కెమెరా నచ్చింది మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ సో మెనీ స్టూడెంట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.